అచ్చా రవి గారు కారు కొన్నాడురా చూడు, వీడు కారు కొనేశాడు. మనం ఇంకెళ్ళా రోడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాం. మనకంటూ బ్యాంక్ బ్యాలెన్స్, విల్లా, ఓ బెంజి కారు కొనాలి. మన సినిమా చూసేరే నుంచి సినిమా తీసేరే నుంచి వెళ్ళాలి. సినిమాల తర్వాత తీయచ్చు, ముందు వచ్చిన పని చూద్దాం. పద పద హలో బాయ్, పౌడర్ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది, ఒక గంటలో నిద్ర ఉంటుంది. సరే బాయ్, పౌడర్ తీసుకున్నాక డబ్బు మన వాడి చేతికి పంపించేసే హవాలేం వద్దు. హా బాయ్, నేను పంపిస్తాను. జాగ్రత్త నయీం, ఈ డీల్ ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు. పోలీసులు మనం వాచ్ చేస్తున్నారు. హా బాయ్, నేను చూసుకుంటాను. హా రే, ఎక్కడ ఉన్నారా? నా దగ్గరలో ఉన్నా నాన్న, 10 నిమిషాల్లో రీచ్ అయిపోతానన్న. పార్టీ లొకేషన్కి వస్తున్నాడు. నువ్వు మాలు ఇచ్చేసి డబ్బు తీసుకుని హైవే కాకుండా షార్ట్కట్లో వచ్చేసాయి. సరే అన్న. ఏమన్నా తేడా జరిగిందో? నా గురించి నీకు తెలుసుగా. అయ్యో అన్న, డబ్బు తీసుకొని నీ దగ్గరికి వచ్చేస్తానన్న. తర్వాత తీయచ్చు, ముందు వచ్చిన పని చూద్దాం. పద పద ఇక్కడే ఉండి పని చూసుకొని ఎల్ సైడ్ దగ్గర మాట్లాడొస్తా. సరే త్వరగా వచ్చే. నేను చెప్తానున్నాం కదరా, చెప్తానున్నాం కదరా, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి. ఏం చేయమంటావు చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయమంటావు? అన్నా అన్నా, పర్సనల్ ఫోన్ బండిలో ఉండిపోయింది అన్నా. ఏడు ఇంకా రాకుండా ఈ టైంలో ఓడరా మంది కాదు. ఏంటబ్బా ఇది? డ్రగ్స్ వేరే కుదరలేదు మచ్చా. పద వేరే పార్టీని చూసి వెంటనే వెళ్దాం. పద మచ్చా. ఏమైంది మచ్చా, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? కొత్తగా బండి కొట్టేసినట్టు. తర్వాత చెప్తా. పద మచ్చా. దిగు మచ్చా. ఏమైందిరా? ఇక్కడే ఉన్నా, ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా, నేను కూడా వస్తా. ఆగరా, రేయ్ రేయ్. ఓ షిట్, బండిలో డ్రగ్స్ ఉన్నాయి.
ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? బాయ్ పొగ డ్రింక్ రాలేదు, ఎక్కడ వచ్చేది? వచ్చేదారిలో ఎవడో కొట్టేశాడు. ఏం మాట్లాడుతున్నావు బాయ్? పార్టీ రమ్మని చెప్పేశాను. నాకు రెండు రోజులు టైం ఇవ్వి, నేనే అరేంజ్ చేసి నీకు కాల్ చేస్తా. సరే బాయ్. అన్నా బండి పోయిందని పోలీసులు కంప్లైంట్ ఇద్దామా అన్నా? ఏమని కంప్లైంట్ ఇద్దాంరా, బండి పోయింది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, బండితో పాటు అవి కూడా పోయాయి, కంప్లైంట్ ఇద్దాంరా. హలో ఎవర్రా మీరు? రే మాట్లాడరా. హలో హలో ఎవరు మీరు? నేను ఎవరా? నీ చేతిలో ఫోన్కి నువ్వు కొట్టేసిన బండికి అందులో ఉన్న మాలకి ఓనర్ రా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రే నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరు కొట్టేసిన బండి అందులో ఉన్న మాల్ మరీ తీసుకొచ్చి నాకు అప్ చెప్పేయండి, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తా, లేకపోతే మీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరి చంపేస్తా. అబ్బచ్చా వెతుక్కుంటూ వచ్చి మరి చంపేస్తావా? రే నా గురించి మీకు తెలీదు, అసలు ఆ బండిలో ఏముందో తెలుసారా మీకు? దాంట్లో ఏమో నాకు తెలియకపోవచ్చు, కానీ దాని వాల్యూ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం తెలుసురా నీకు? నా కొడక దొరికావా అప్పుడు ఉంటారా నీకు? ఏంటి బెదిరిస్తున్నావా? నీ బండి అందులో మాల్ నా దగ్గర ఉందని మర్చిపోకు. నీ మాల్ నీకు కావాలంటే మాటలు జాగ్రత్తగా రాండి, లేదా నా నెక్స్ట్ కాల్ పోలీసులకు వెళ్తుంది. రే ఎంత కావాలరా నీకు? మా అనేది మన ఇది ఢిల్లీకి వడేసొచ్చాయి. రే 50 లక్షలు ఇస్తా, బండి మాలు తీసుకునిరా. 50 లక్షల? హలో హలో 50 లక్షల? రే 50 లక్షలు మాలకి మరి బండిగా. రే బండి నాదిరా. బండి నీదే, కానీ అది ఇప్పుడు నా దగ్గర ఉంది. బండికి మాల్కి కలిపి 51 లక్షలు ఇస్తా. ఎప్పుడు ఎక్కడ మనం కాల్ చేసా? 50 లక్షలు వస్తుంది. ఎస్ 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 ఎస్. ఎక్కడికి వెళ్ళవరా బండిది? 50,000 బండి అమ్మేసాం మచ్చా, ఆ సైడ్ మనం మోసం చేయాలని చూసాడు. ముంచో కదరా, కొట్టేసాను బండి, మన దగ్గర ఉంటే రిస్క్ మచ్చా. ఇప్పుడు చూడు ఏ టెన్షన్ లేకుండా అంత రిలాక్స్గా ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావు రా, నాకు చెప్పకుండా బండి ఎందుకు అమ్మేశావు? ఎందుకురా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, నీ బండి ఏదో అమ్మేసినట్టు. అవునరా, ఆ బండి వెళ్ళి అంత తెలుసా నీకు? 51 లక్షలు రా. 51 లక్షల? ఎందుకురా నాతో చెప్పలేదు? అది చూడగానే నాకు టెన్షన్ వచ్చేసింది మచ్చా. అయినా నువ్వు నా చెప్పను ఎందుకు అమ్మేసావరా? బండిలో ఏముందో నాకేం తెలుసురా. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. బండి వెనక తెచ్చుకుందాం. ఓకేరా. అన్నా మార్నింగ్ నేను అమ్మిన బండి ఎక్కడుంది? అది అప్పుడే సేల్ అయిపోయిందిరా. ఏంటి సేల్ అయిపోయిందా? ఇప్పుడు ఎలా? ఆ బండిలో కస్టమర్ బాగా నచ్చిందిరా, తీసుకెళ్ళిపోయాడు అప్పుడే. ఏమైందిరా? ఏం లేదన్నా, పార్టీ డీటెయిల్స్ కొంచెం చెప్తావా? అమ్మినోడి డీటెయిల్స్ కొన్నవాడికి, కొన్నవాడి డీటెయిల్స్ అమ్మినోడికి చెప్పకూడదు, నీకు తెలుసు కదరా, కొత్తగా అడుగుతున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? అదేం లేదన్నా, ఆ బండి అంటే నీకు బాగా నచ్చింది, అందుకోసం వచ్చాం. అవునన్నా. అయినా మీకు బండ్లు ఎందుకురా, రోజు మీద ఉండే బండ్లు అన్నీ మీయే కదా. బండ్లు కావాలంటే అక్కడ ఉన్నాయి చూసుకోండి రా, ఏది కావాలంటే తీసుకోండి, రవి గారికి నేను చెప్తా. ఇప్పుడు ఏం చేద్దాం మచ్చా? ఏం చేసేదాం మచ్చా, అంతా అయిపోయింది. కొద్ది రోజులు మనం ఎవరు కనపడకుండా ఉంటే మనం సేఫ్. సేఫ్ ఏంటి, అంత మంచి డీల్ సెట్ చేసి పెడితే మొత్తం ఇవాళ నాశనం అయిపోయింది.
ఒక్కడే బండి కొట్టేసినట్టు మాట్లాడతావు ఏంటి, ఇద్దరం కలిసి కొట్టేసాం అది గుర్తుపెట్టుకో. అయినా బండిలో మాల ఉందని నాకు ముందుగా చెప్పండి, ఇదంతా జరిగేదా పోరా. నా బండి కింద మాత్రం హాఫ్ అన్ అవర్లో వస్తా. సరే అన్న. త్వరగా తీరా, హలో హలో. ఒక గంటలో సిటీ అవుట్ కాస్ట్ ఉన్న ఓల్డ్ బిల్డింగ్ దగ్గరికి క్యాష్ తీసుకుని ఒక దగ్గర మీ బాండి బాండి తీసుకెళ్తావు. సరే వెళ్దాం పద. బండి కీసో మాలేవి క్యాష్ ఇస్తా. ఇవ్వు. మాల్ క్యాష్. ఏంట్రా అచ్చా, పెట్టిన లొకేషన్ ఓల్డ్ బిల్డింగ్ దగ్గర ఉన్నా. నేను అదే బిల్డింగ్ లో ఉన్నా, లోపల రా నయీం. అరే బాయ్. ఏరా నా మాల కొట్టేసిన కాకుండా నాతోనే బెరగాడతారా, నా కొడకల్లారా. ఇప్పుడు ఉంటుందిరా మీకు, కొట్టండి అన్న కొడుకుల్ని. రా నయీం బాయ్. మన మాల కొట్టింది వీళ్ళేనా? వీళ్ళే మనల్ని ఎర్రలా కొనుగోలు చేశారు. ఇంకా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతుంది బాయ్, కాల్చిపడేక. ఐదు కోట్లు మాలి 50 లక్షలు మాట్లాడి కాకుండా బైక్ ఎక్స్ట్రా పేమెంట్ కావాలని నాకు కొడక. బాయ్ వీళ్ళు ఏదో ఒకటి చేద్దాం బాయ్. మాల మంచి చేతికి వచ్చిందిగా, ఫస్ట్ డీల్ కంప్లీట్ చేద్దాం, ఆ తర్వాత నా కొడుకులు సంగతి చూద్దాం. రే రాజు, వీళ్ళు కట్టేసి కార్ లో పడేసారా? అలాగా బాయ్. ఏంట్రా బే, నువ్వు వెళ్ళి క్యాష్ తీసుకురా. సరే అన్నా. రే మాల్ నయీం ఇవ్వు. అన్నా మన క్యాష్ ఉన్న కారణం నా కొడుకులు ఎత్తుకెళ్తున్నారన్నా. సినిమా తీద్దామా? ఇద్దాం మచ్చా.